రసల్పురాలోని 2-5 వార్డులలో బోర్డు మెంబర్ జె రామకృష్ణ సుడిగాలి పర్యటన నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రోడ్లు డ్రైనేజీలు సరిగ్గా లేవని, త్రాగే మంచినీటిని నల్లాలో మురికినీరు వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే స్థానిక బోర్డు మెంబర్ ఎప్పుడూ తమ గల్లీకి రాలేదని రామకృష్ణకు తెలుపగా స్థానిక బోర్డు మెంబర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు శంసన్ రాజు, వీరయ్య మరియు స్థానిక నేతలు పాల్గొన్నారు. గవర్నమెంట్ వార్డ్ నెంబర్ 2లో పర్యటించడం జరిగింది. మరి ఇక్కడ నాలా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మరి నేను అడుగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మీకు మరి ఇటువంటి అభివృద్ధి పనులు కనబడతలేవా? ఈ నాలా బడ్జెట్ చేయాలంటే కనీసం ఒక 5-6 crores కావాలా? మరి నేను గతంలో కూడా అడిగిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు డెవలప్ చేసిరు అని, అంటే నాలాలు మీ పరిధిలో రావా? అంటే మీరు మా కంటోన్మెంట్కి ఏం చేయరా? మీరు ఏం చెప్పారు? దయచేసి శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పడం జరిగింది. మరి మరొకసారి దీని ప్రతిపాదన ఈ మీటింగ్లో కానీ వచ్చే మీటింగ్లో కానీ, మరి అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ ప్రతిపాదన పంపిస్తాం మేము. ఆల్ పార్టీ జేఏసి ఇంత చురుగా యాక్టివ్ తీసుకుంది, ఎందుకంటే గత 12 సంవత్సరాలు ఇక్కడ అభివృద్ధి కుంటివాడింది. ఉన్నోళ్ళు అశ్రద్ధ చేస్తున్నారు, వాళ్ళకి చేయడం ఇష్టం లేదు గరీబుల కోసం. మరి ఇటువంటి ఒక దీంట్లో ఆల్ పార్టీ ముందుకు రావడం చాలా సంతోషం. గవర్నమెంటు దీని మీద తప్పకుండా నిలబడుతుంది. ఏ ప్రభుత్వం అయినా కానీ మద్దతులారి వ్యవస్థ బంద్ చేయటం ఏదేమన్నా కానీ అంటే మీరు కూడా ఒక్క రూపాయి ఇవ్వకండి, ధైర్యంగా కట్టుకోండి, మేము వచ్చి నిలబడి కట్టిస్తాం మీకు.